సముద్రం మీద నుంచి చల్లని పల్లగాలులు వీస్తున్నాయి. సముద్రం ఎటువంటి కల్లోలం లేకుండా ప్రశాంత గంభీరంగా ఉంది. దూరంగా ఏవేవో తీరాలకు సాగిపోతున్న పడవలు, సాగర తీరంలో ఎవరెవరో చిన్న చిన్న గుంపులుగా చేరి విశ్రాంతి తీసుకుంటున్నారు. సముద్ర తీరంలో కొందరు పిల్లలు ఆటలాడుకుంటున్నారు. ఒక పాప తన రెండు కాళ్ళు ఇసుకలో దూర్చి బొమ్మరిల్లు కొడుతోంది. ఇంకొక పాప రంగురంగుల గవ్వలు ఏరుతోంది. అక్కడ చనిపోయిన చేపల పులుసులు కొన్ని పడి ఉన్నాయి. కొన్ని నత్తగుల్లల నిప్పలు కూడా కనబడుతున్నాయి. ఇంతలో ఒక పాప కొంచెం దూరంగా ఉన్న ఒక ఎముక ముక్కను తీసుకుని వచ్చి తన చెల్లెలకు చూపించింది. ఆ తెచ్చిన అమ్మాయి పేరు సత్లబాన. ఏ మున్ని, ఇదిగో నాకు ఒక ఎముక దొరికింది. ఇదేదో సముద్ర జంతువు దై ఉంటుంది, అంది సత్లబాన. మున్ని ఆ ఎముకను చేతిలోకి తీసుకుని నిశితంగా పరిశీలించింది. ఉన్నట్టుండి పెద్దగా నవ్వింది. అదిగో గుర్రాలు, అంటూ కేక పెట్టింది. చిన్నపిల్లలు అటు ఇటు చూశారు, కానీ ఎక్కడా గుర్రాలు కనిపించలేదు. అదిగో సాయుధులను బట్టలు యుద్ధానికి పోతున్నారు. యుద్ధం అంటే ఏమిటి? మరణమే అన్నది మున్ని. యుద్ధమా? బటులు ఎక్కడా? అదుగో ఆ వెళ్ళిన యోధులంతా చచ్చిపోయారు, అంటూ కన్నీరు గార్చింది మున్ని. చిన్నపాపలు మున్నిని చూసి నవ్వుతున్నారు, కేరింతలు పెడుతున్నారు, గుప్పిడతో ఇసుక గాలిలోకి విరజుమ్ముతూ ఉన్నారు. అప్పుడు మున్ని ఇలా చెప్పింది, ఇదిగో ఆ యుద్ధంలో చనిపోయిన ఒక సైనికుని ఎముకయే ఇప్పుడు నా చేతిలో ఉంది. చిన్నపిల్లలు అంతా చప్పట్లు జరిచి మరోసారి కేరింతలు పెట్టారు. అయితే ఈ చేప సంగతి ఏమిటి? అంటూ నతాష ప్రశ్నించింది. మున్ని చేపను నిశితంగా పరిశీలించింది. అవును, ఈ చేప చనిపోయి 100 ఏళ్ళయింది. ఇప్పుడు దాని పులుసులు చూస్తున్నాం. ఈ చచ్చిన చేప ఎక్కడో తిమింగలంగా పుట్టింది, అంది మున్ని. పిల్లలు భలే భలే అంటూ చప్పట్లు కొట్టారు. ఒక గాలిపొర ఇసుకను పైకి లేపింది. పిల్లలంతా లేచి నిలబడి గెంతుతున్నారు. అయితే ఈ గాలి కూడా 100 ఏళ్ల నాటిదేనా? కాదు, 1 కోటి సంవత్సరాల నాటిది. అప్పటి నుంచి ఇలా మెల్లమెల్లగా వీస్తూ మన దగ్గరకొచ్చింది. పిల్లలంతా కలిసి మున్నిని ఎగతాళి పట్టించారు. భూమి, ఆకాశం నిజానికి కలవవు. దూరం నుంచి చూస్తే కలిసినట్లు ఒక భ్రాంతి కలుగుతుంది. దానినే హైరిజన్ అని ఇంగ్లీష్లో అంటారు. తెలుగులో క్షితిజ రేఖ అని పేరు. క్రమక్రమంగా చీకటి పడుతోంది. పిల్లలు ఒక్కొక్కరే ఇంటికి వెడుతున్నారు. ఏ మున్ని, నువ్వు కదలవే? మున్ని మాట్లాడలేదు. ఏవో లోకాల వైపు చూస్తోంది. క్షితిజ రేఖను దాటి ఆమె చూపులు ఎక్కడో దాటిపోతున్నాయి. దట్టంగా చీకటి పడింది. మున్ని అలాగే ఆకాశం వంకు చూస్తూ కూర్చుంది. కొంతసేపటికి ఆ పాపను వెతుక్కుంటూ వాళ్ళ అమ్మా నాన్న వచ్చారు. మున్ని అసలు పేరు బ్లావెట్స్కీ, పూర్తి పేరు హెలీనా పెత్రియాచో బ్లావెట్స్కీ. బ్లావెట్స్కీకి పెళ్లి చేస్తే ఆమె పరిస్థితి చక్కబడుతుంది అని ఇంట్లో ఆలోచించారు. అయితే ఈ అమ్మాయిని గురించి తెలిసిన వారు ఎవ్వరూ పెళ్లి చేసుకోరు, ఎందుకంటే ఈమె దెయ్యపు పిల్ల. పూనకం వచ్చినట్టు ఏవేవో మాట్లాడుతూ ఉంటుంది. వాటికి అర్థం పర్థం ఉండదు. ఇక చదువుకు కూడా స్వస్తి చెప్పింది. ఒంటరిగా గదిలో కూర్చొని కళ్ళు మూసుకుని తనలో తాను ఏవేవో మాట్లాడుకుంటూ ఉంటుంది. ఎదురుగా ఎవరో ఉన్నట్లుగా భావించుకొని దాన్ని నమ్ముతూ వారికి సమాధానాలు చెబుతూ ఉంటుంది. నిజానికి అక్కడ ఎవరూ ఉండరు, బ్లావెట్స్కీ తప్ప. పేత్రోవా ఒక రాజకుటుంబీకుడు. ఉక్రెయిన్ రాష్ట్రంలో జార్ చక్రవర్తికి సంబంధించి ఒక రాజ ఉద్యోగి, పెద్ద భూస్వామి. అలాంటి వ్యక్తి కడుపున ఈ రకమైన పిల్ల ఎలా పుట్టింది? కొందరు బంధువులు, మీ కూతురు అలాగే జనంతో కలిసి సముద్ర తీరంలో గవ్వలాటలు ఆడుకుంటున్నది, మనమేమిటి, ఆ జాలరి పిల్లల స్థాయి ఏమిటి అని పేత్రోవా బంధువులు మృదువుగా చివాట్లు పెట్టేవారు కూడా. ఆ మాటతో పేత్రోవా తన భార్య హెలీనాకు చెప్పాడు. ఈమె జర్మనీ దేశస్థురాలు. హెలీనా తన కూతుర్ని సరైన మార్గంలో పెట్టాలని ప్రయత్నించింది, కానీ సాధ్యం కాలేదు. చిన్నప్పుడు క్రిస్టియన్ ఆర్థడాక్స్ చర్చికి తీసుకుని వెళ్ళి ఈ పాపకు మంత్రజాలం నెత్తిమీద పోసి బాసిస్ట్ సంస్కారాలు కూడా చేశారు. అంటే ఆ పిల్ల యేసుక్రీస్తు రక్షణలో ఉంది. అలాంటప్పుడు ఈమెకు ఈ సైతాన్ చర్యలు ఎలా వచ్చాయి? ఓ రోజు సాయంత్రం బ్లావెట్స్కి సముద్ర తీరానికి వెళ్ళి కూర్చుంది. అటు వినీలాకాశం, ఇటు వినీల సముద్రం రెండూ కలిసినట్లు కనబడుతోంది. ఆకాశంలో మబ్బుల వలనే సముద్రంలో అలలు తెరలు తెరలుగా పొరలు పొరలుగా సాగిపోతున్నాయి. బ్లావెట్స్కి సముద్రం వైపు ఏకాగ్రతగా చూస్తోంది. ఇంతలో ఉన్నట్లుండి నీల సముద్రం తెల్లగా మారిపోయింది. అందులో నుండి ఒక తెల్లటి గుర్రం పైకొచ్చింది. ఆ గుర్రం మీద ఒక రౌతు కూర్చుని ఉన్నాడు. భూమి మీద నడిచినట్లే
ఆ గుర్రము సముద్ర పలడి మీద చాలా వేగంగా పరిగెత్తుకుంటూ సముద్ర తీరానికి వచ్చింది. హైహేషలో ఒక ఆత్మఘోష. అప్పుడు గుర్రం మీద కూర్చుని ఉన్న వ్యక్తి కిందకు దిగాడు. అమ్మాయి బ్లావర్స్కి బాగున్నావా అని పలకరించాడు. అయ్యా మీరెవరు, నేను మీకు ఎలా తెలుసు? అమ్మాయి నువ్వు నాకు చాలా జన్మలుగా తెలుసు. మీ అమ్మ హిరీనా గురించి కూడా తెలుసు, రాబోయే క్రిమియా యుద్ధం గురించి కూడా తెలుసు. క్రిమియా యుద్ధమా? అవును, అలాంటి యుద్ధం రాబోతోంది. అప్పుడు బ్రిటిష్ వారికి రష్యన్లకు మధ్య వైమన్యాసం ఏర్పడుతుంది. అప్పుడు నువ్వు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? ఎందుకంటే మీ నాన్న నిన్ను లండన్ తీసుకుని వెళ్తారు కాబట్టి. అయ్యా మీరెవరు? అతీంద్రియ శక్తి గల దేవపురుషుల్లా కనబడుతున్నారు. మీ పేరేమిటి? ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకొచ్చారు? అమ్మాయి అన్ని విషయాలు వివరంగా చెబుతాను విను. నా పేరు ఆర్యయోగి. నేను మగధ సామ్రాజ్యం నుంచి వచ్చాను. అది ఎక్కడుంది? అది భారతదేశంలోని గంగానదీ తీరంలో ఉంది. బ్లావర్స్కి మనసులో మౌర్య ఆర్య అన్న రెండు శబ్దాలు కలిసిపోయాయి. అయ్యా మౌర్యయోగి గారు, మీరు ఇక్కడికి ఎవరిని చూడడం కోసం వచ్చారు? నిన్ను చూడడం కోసమే అమ్మాయి. నువ్వు ఒక కారణ జన్మరాలివి. కొన్నాళ్ల తర్వాత నువ్వు భారతదేశానికి వస్తావు. అక్కడ నీ వలన కావలసిన కార్యం ఒకటి ఉంది. ఇదిగో ఈ తెల్ల గుర్రం. దీని పేరు ఉచ్చైశ్రవం. దీనిని నీకు కానుగా ఇస్తున్నాను. ఈరోజు నుంచి దీని మీద ఎక్కి ప్రపంచమంతా తిరగవచ్చు. ఇది దేవేంద్రుని వద్ద ఉంటుంది. ఇది పాలసముద్రంలో పుట్టింది. చూడడానికి నీవు పడవల మీద, ఏనుగుల మీద, ఒంటెల మీద ప్రయాణం చేస్తున్నట్లు ప్రపంచానికి కనబడుతుంది. కానీ నిజానికి నువ్వు ప్రయాణం చేసేది ఈ తెల్ల గుర్రం మీదనే. ఈ సంగతి నీకు నాకు తప్ప మూడవ కంటికి వారికి తెలియదు. అయ్యా మౌర్యయోగి గారు, ఇందుకు మీరెవరు? మనిష, దేవత, దెయ్యమా? అమ్మాయి విను, మనిషికి శరీరం ఉంటుంది. అది పంచభూతాల చేత నిర్మించబడి ఉంటుంది. చెట్టు, చేమ, మనిషి, జంతువు అన్నీ పంచమహాభూతాల చేతనే నిర్మించబడ్డాయి. కానీ దేవతల శరీరాలు తేజస్సు చేత నిర్మించబడ్డాయి. కాబట్టి అవి కంటికి కనబడాలనే అవసరం ఏమీ లేదు. గాలిలో ఎన్నో సూక్ష్మక్రిములు ఉన్నాయి. అవి కంటికి కనబడుతున్నాయా ఏమిటి? మనుషులకు కాళ్ళు చేతులు ఉంటాయి, పక్షులకు రెక్కలుంటాయి, జంతువులకు కొమ్ములుంటాయి. అంటే మనం భౌతికమైన సృష్టిని స్థావర జంగం రూపాల్లోనే ఊహించుకోగలుగుతాము. ఇందుకు భిన్నంగా కూడా సృష్టి ఉండవచ్చు. భూమి మీద సృష్టి ఒక రకంగా ఉంటే ఆకాశాల్లో, సముద్రంలోనూ, ఇతర గోళాల్లోనూ వేరే వేరే రూపాల్లో ఉండవచ్చు. మనం నీటిలో బ్రతకలేం. చేపలు భూమి మీద జీవించనూ లేవు. ఇది సృష్టి రహస్యం. ఆర్య స్వామిగారు, మిమ్మల్ని ఇక మీదట మౌర్య అని పిలుస్తాను. మీరు నిజమైన అతీంద్రియ శక్తి గలవారైతే నా వంశచరిత్ర మొత్తం చెప్పండి. అప్పుడు ఆర్యస్వామి బ్లావర్స్కి వంశచరిత్ర అంతా చెప్పాడు.